ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరులో టిఆర్ఎస్ పార్టీ మహాదర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వీరు ఆందోళన దిగారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఖమ్మం సూర్యాపేట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. स्वतंत्र దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే చెప్తున్నాం, మీరు వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ మాట అయితే మీరు ఇచ్చారో ఆ మాట ప్రకారం మా రైతాంగం పండించినటువంటి పంటను మొత్తం కూడా కొనాలని చెప్తున్నాం. ఇది ఒకటే కాకుండా మన తెలంగాణకి ఎంతో డబ్బు రావాలా. ఏపీ రియాలిటీ యాక్ట్ ప్రకారం ఎన్నో హామీలు చేశారు, 7 సంవత్సరాలలో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మనకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ గాని మనకి రావాల్సినటువంటి డబ్బులు గాని ఏది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలకించాల్సిన అవసరం ఉన్నది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి అంతకుండాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా అందరికొన్నది. అందుకోసం మీ అందరి కోరుకునేది ఒకటే, మన నాయకుడు ఏ విధంగా అయితే చెప్పాడో రాబోయే టైంలో కూడా రైతులకు అండగా ఉండేందుకు పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా కూడా దీన్ని వదిలిపెట్టకుండా మాట్లాడాలి.